చాలా అంటే చాలా బాగుంది. ఆయన మన హీరో గారు అసలు పుమ్మేశారని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారు మీరు అందంగా ఉన్నారు, ఇన్ఫాక్ట్ భయంగా కూడా ఉంది సినిమా. అంటే ఇలాంటి స్టోరీస్ రావాలన్నా అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేసేవాళ్ళు, కానీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారన్నా, ఒకేసారి ఇద్దరు అబ్బాయిలు కూడా లవ్ చేసేవాళ్ళు. సో ఎంత తరిమి తరిమి కొడుతున్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి మూవీ ఉందన్నా. సో నాలాంటి వాళ్ళే కాదు, మీలాంటి మంచి వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడండి ఫ్యామిలీస్ తోటి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అదే ఇలాంటి జనరేషన్ ఉందని కాబట్టి పేరెంట్స్ తోటి వచ్చి చూడండి. సో ఈ వీకెండ్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సార్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి అండ్ మేము ఇంకా ఆడవాలి, ఇంకా మంచి మంచి రోల్స్ మీరు తీసుకోవాలని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ లోకి, గుడ్ నైట్ అన్న. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి సినిమాని. ఎందుకంటే ఒక స్కూల్ డేస్ లో మన ప్రతి స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరు లవ్ స్టోరీ ఉంటది. కాకపోతే దానికి రీజన్ మనం మాత్రం కాదు, పక్కనుండే ఫ్రెండ్ పక్కనుండే వాడి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళని చూసి మనకి లోపల ఒక ఫీల్ వస్తుంది, అరే మనకెందుకు లేదు. అక్కడ నుంచి మొదలవుతుంది భయ్య, ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉండదు, స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచే. కాకపోతే దాన్ని ఎలా తీసుకెళ్తున్నాం మన ముందుకి అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ సినిమాలో వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ అయితే చూడాలి, ఇక్కడ ఎలా ఉన్నారు కానీ సినిమాలో చాలా చిన్నపిల్లల్లా ఉన్నారు. పర్లేదు ఇప్పుడు కొంచెం, కానీ నాకు అన్న చేసిన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనల్ని మనం చూసుకోవడం, చాలా అమ్మాయిల్ని చెడుగా చూపించారని చాలా మంది అనుకుంటారు, బట్ కాదు. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ వల్ల అమ్మాయిలు అలా ఇదవుతున్నారు అనే దాని గురించి చూపించారండి. ఎందుకంటే కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం వృధా చేయవద్దు. నిజంగా సినిమా 3 గంటల చూశాను, కానీ ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. నేనైతే ఎవరు కూడా వృధా చేయరు, ఎందుకంటే యూత్ చూసేసేపు మైండ్ బ్లోయింగ్, ఏమవుతా ఏమవుతా ఏమవుతా. ఆ హీరోయిన్ కనబడినప్పుడు ఒక బీట్ సాంగ్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. అంటే హీరోయిన్ కనబడినప్పుడు ఏమవుద్దా 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 అంటే ఒక్కో సీన్కి ఒక్కో థ్రిల్లింగ్ అనమాట. అంటే అమ్మాయిలు ఇలా చేస్తారంటే ఇప్పుడు మన అబ్బాయిల మీద చేస్తారు అందరూ, అబ్బాయిలో చేస్తారు మోసం, కానీ అమ్మాయిలు కూడా ఇలా చేస్తారు అని సినిమాలో చూసేవాళ్ళు తెలిసింది. నిజంగా అబ్బాయిలు జాగ్రత్త మరి, ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడండి. ప్రేమించడం కూడా అమ్మో ఇలా ఉంటదా, అది ప్రేమించకూడదు అనిపిస్తుంది అనమాట. నిజాలు చూపించారు అన్నట్టు సినిమాలో, సత్యాలు నిజాలు కాదు సత్యాలు. నిజంగా శ్రీరామ్ గారు అంటే అస్సలు అయ్యో.